हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय लाइफ लेसन 16। माय लाइफ लेसन 16 लो नेनु तीसुकुन्न पॉइंट एंटंटे अंदरू नाकु नच्चिनट्ले उंडाला। ఇది మీకు కొంతమందికి సిల్లి అనిపిస్తుంది, కాకపోతే ఇది చాలా పెద్ద సమస్య। వైఫ్ అండ్ హస్బెండ్లో కానీ, ఫ్యామిలీలో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, ఎక్కడైనా సరే ప్రపంచం అనుభవిస్తున్న సమస్యల్లో ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లం। ఎదుటోడు నాకు నచ్చినట్టు ఉండాలి, ఎందుకు ఉండాలి భయ్? నీ సాఫ్ట్వేర్ నీది, నీ హార్డ్వేర్ నీది, నీ ఆలోచనలు నీది, నీ ప్రపంచం నీది, ఎదుటోడు నీ నచ్చినట్టు ఎందుకుంటాడు? ఫ్యామిలీలో అయితే నటిస్తారు, బయట ఎవరు నటించడు। ఒక రియల్ స్టోరీ తీసుకుంటాను ఇది చెప్పేకంటే ముందు। మా ఇంట్లో ఒక ఇట్లాంటి ఒక స్పెషమన్, ఒక శాల్తి ఉంది, ఎంటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి హై పొజిషన్లో ఉన్నాడు। నేను గ్లామర్గా లేనని, అంటే గ్లామర్గా అంటే హ్యాండ్సమ్గా లేనని, నేను నచ్చలేదని, అంటే వాళ్ళ చెల్లెలకి ఇచ్చి నన్ను పెళ్ళి చేస్తే నేను నచ్చలేదని వాడు నా పెళ్ళికి రాలేదు। అక్కడ స్టార్ట్ అయింది వారు ఎప్పుడు 26 ఇయర్స్ కింద। వాడికి నేను డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ నేను ఎలాంటి అపాయం చేయలేదు వాడికి, నాకేం తెలియదు అసలు। నేను హ్యాండ్సమ్గా లేను, అట్లాంటప్పుడు చెల్లెలకు ఆయన ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొట్లాడి పెళ్ళి కూడా అటెండ్ అవ్వలేదు। ఆ రోజు నుంచి ఈరోజు వరకు అది నడుస్తూనే ఉంది। ఫార్మా జాబ్ చేస్తున్నాను, అది మానేశాను। మానేసిన తర్వాత మా సినిమాతో ఇండస్ట్రీ పెట్టి లాస్ అయ్యి రోడ్డు మీద పడ్డే అన్ని ఎపిసోడ్స్ మీకు చాలాసార్లు చెప్పాను, అవన్నీ అయిపోయినాయి। అయిపోయిన తర్వాత నేను రియల్ ఎస్టేట్ మొదలుపెట్టాను, ఎందుకంటే నా బతుకు తెరువు నాది, నా ఇష్టం నాది। వాడు పెద్ద ఇష్యూ క్రియేట్ చేశాడు ఇంట్లో, ఎవరికైనా చెప్పుకోవాలంటే మా ఇజ్జత్ పోతుంది, మా సిగ్గు పోతుంది, మా చెల్లెల భర్త రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది। ఒకరోజు ఫోన్ చేశాడు, ఫోన్లో వేరే డిస్కషన్ అయిన తర్వాత, ఆఫ్టర్ ఆల్ బ్రోకర్ గాడు నువ్వేంద్ర నాకు చెప్పేది, ముందు రోడ్ల మీద తిరిగే బ్రోకర్ గాడు, నువ్వు ముందు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యి మానే అన్నాడు। నాకు వేరే గత్యంతరం లేదు, రియల్ ఎస్టేట్ బ్రోకరే అనేది చాలా ప్రొఫెషనల్ బిజినెస్ అని నాకు తెలుసు, అని తెలీదు చెప్పుకోవాలంటే సిగ్గు అవుతుంది, మా పరువు పోతుంది, మా కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది నీ వల్ల, నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటే మా పరువు పోతుంది, వాడు హెల్ప్ చేసేయలేదు, ఒక రూపాయి సాయం చేసేయలేదు, నాకు బిజినెస్ చేసేయలేదు, వాళ్ళ డాడీ ఆల్రెడీ నాకు ఆల్రెడీ పెద్ద బొక్క పెట్టాడు, వాళ్ళ బాబాయ్ నన్ను ముంచాడు, అన్నీ అయిపోయినాయి, నాకు హెల్ప్ చేసేది ఏముండదు, ఆఫ్టర్ ఆల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్వి, నువ్వేంటో నాకు చెప్పేది రియల్ ఎస్టేట్ బ్రోకర్ మానే మా పరువు అవుతుంది। ఇంకా సో మెనీ ఇష్యూస్ క్రియేట్ చేశాడు ఆ రోజు నుంచి ఈరోజు వరకు, మధ్యలో 2-3 సార్లు మాట్లాడినా కానీ ఇప్పటికీ ఈరోజు కూడా మాటలేవు। ఎవరు వాల్యూ ఇచ్చేవాళ్ళు గారు, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు గారు, హెల్ప్ చేయరు, వాల్యూ ఇవ్వరు, మళ్ళీ బిల్డప్లు ఇస్తారు, అందరినీ దూరం చేశాడు। లాస్ట్కు ఇప్పుడు సేమ్ నాతో ఎట్లా దూరం అయిండో, వాళ్ళ మదర్ తప్ప ఇప్పుడు ఆడ ఏ టు జెడ్, అంటే నన్ను ఎట్లా అనుకోని, ఆయనకి నచ్చినట్టు నేను ఉండకపోతే నన్ను ఎట్లా దూరం పెట్టాడో, అట్లా ఫ్యామిలీలో అందరూ ఆయనకు నచ్చలేదు, అందరూ దూరం పెట్టి ఏకాక అయిపోయాడు, ఆడు ఆడి పిల్ల ఆడి పిల్లలు తప్ప, వాళ్ళ అమ్మ తప్ప వాడికి వాల్యూ ఇచ్చడం లేరు। ఒకప్పుడు ఎంత బీభత్సమైన రెస్పెక్ట్ ఉండేది, మనస్ఫూర్తి ఎవరు మాట్లాడరు, మనస్ఫూర్తి ఎవరు ఇంటికి కోరు, మనస్ఫూర్తి ఎవరు యాక్సెప్ట్ చేయరు। రీజన్ ఏంటంటే ఆయనకి ఎదుటి వాళ్ళలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి, ఎదుటి వాళ్ళు ఆయనకు నచ్చినట్టు ఉండాలి, ఆయనకు నచ్చినట్టు ఎవడు ఉండడు ఈ ప్రపంచంలో, 100కి 100% నీకు నచ్చినట్టుగా నీవు తప్ప ఇంకెవరు ఉండరు, అమ్మ నాన్న పిల్లలు భార్య ఎవ్వరూ నీకు నచ్చినట్టుగా ఉండరు, 100కి 100% నీకు నువ్వే నచ్చవు, ఎదుటి వాళ్ళు నీకు నచ్చినట్టు ఎందుకు ఉండాలని చూస్తావు, భార్యాభర్తల గొడవలకు, డైవర్సులకు, విడాకులకు అన్నిటికి మెయిన్ ఇదే ప్రిన్సిపల్ కారణం, నేను చెప్పినట్టు ఆమె నడుచుకోవట్లేదు, నేను చెప్పినట్టు ఆమె వినట్లేదు, నేను చెప్పినట్టు ఆమె ఉండట్లేదు, ఆమె ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉండాలి, ఈయన ఇట్లా ఉండకూడదు అట్లా ఉండాలి, నువ్వే ఒకటి రాబోయ్ డైరెక్ట్ చేయడానికి ఇంకొకరిని, పెళ్లి రిలేషన్ అయినా ఫ్యామిలీ రిలేషన్ అయినా ఓన్లీ అడ్జస్ట్మెంట్, ప్రతి ఒక్కరి సాఫ్ట్వేర్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరి మైండ్, ప్రతి ఒక్కరి పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక విషయం 100 మందికి 100 రకాలు కనిపిస్తుంది, నీలాకని ఎవడు ఉన్నాడు ప్రపంచంలో, నువ్వు ఒక్కడవే ఉంటావు, నీలాక నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు ఎదుటోళ్ళ భావాలు, ఎదుటోళ్ళ పర్సెప్షన్స్, ఎదుటోళ్ళు కూడా డిఫరెంట్గా ఉంటారు, అందులో నువ్వు ఏవైతే పాజిటివ్ పాయింట్స్ ఉంటాయో, పాజిటివ్నెస్ ఉంటుందో అది తీసుకుని నీవు ఎంతవరకు ఉండాలో ఒక లేయర్ ఫిక్స్ చేసుకుని అంతవరకు ఉండాలి తప్ప, నువ్వు ఇట్లనే ఉండాలి, నువ్వు ఇట్లా ఉంటేనే నీతో మాట్లాడతా, నేను ఇట్లా ఉంటేనే నీతో ఫ్రెండ్షిప్ చేస్తా, ఇట్లా ఉంటే నీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తా, ఇట్లా ఉంటేనే మాట్లాడతా అంటే నీకు ఎవ్వడు మిగిలిన ఏకాక చచ్చిపోతావు,
నేను చెప్పడం ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉంటారు. ఈగోలను పక్కకెట్టి మనుషులను ద్వేషించకుండా నువ్వు ఎంతసేపు ఉన్నా నీకు ఎంతవరకు మ్యాచ్ అవుతుందో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండు. వీలైతే ఎదుటిని మార్చడానికి ట్రై చేయి, నాడు తప్పు చేస్తుంటే గైడ్ చేయి. అంతే తప్ప నేను మొత్తం నాదే ఉండాలి, ఏది ఉండదు. ఏమయ్యారు రాజ్యాలు రాజులు ఏమయ్యారు ఇట్లా ఉండే నియంతలు ఏమయ్యారు? ఆ మనం కూడా అంతే అవుతాం. జీవితంలో అన్నిటికైనా విలువైన ఆస్తులు ఆత్మీయులు. నువ్వు ఆత్మీయులను పెంచుకోవడానికి ట్రై చేయాలి, కానీ నువ్వు మైనస్లు వెతుకుతా ఎంతసేపు వాడు ఇట్లా వాడు ఇట్లా ఇది ఇది అది నేను చెప్పినట్టు వినట్లేరు అందరూ నాకు నచ్చినట్లే ఉండాలి. ఎవ్వడు ఉండడు ప్రపంచంలో నీకు నచ్చినట్టు, నువ్వే ఉండవు మంది కాదు పక్కన ఎందుకుంటాడు. నీ భార్య ఉండదు పిల్లలు ఉండరు, కాకపోతే పిల్లలకు భార్యకి గత్యంతరం లేదు. పిల్లలకు నీడ్స్ భార్య నీడు కాబట్టి గత్యంతరం లేక నటిస్తారు అంతే తప్ప మనస్ఫూర్తిగా నీకు నచ్చినట్టు ఎవ్వడు ఈ ప్రపంచంలో ఉండడు. సో మీ అందరికీ నేను మై లైఫ్ లెసన్స్ 16లో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎదుటోడు నాకు నచ్చినట్టుగా ఉండాలి, ఎదుటోడు నా ఎస్ఓపీల ప్రకారం ఉండాలి, ఎదుటోడు నా ప్రొసీజర్లో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలని ఎట్టి పరిస్థితుల్లో రిలేషన్షిప్స్ పాడు చేసుకుని నాశనం చేసుకుని జీవితంలో ఏకాగ్రంగా మిగిలిపోకండి. మీకు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి, అంతే తప్ప ఎదుటోడు ఎందుకు మీరు చెప్పినట్టుగా వింటాడు? మీరు చెప్పిన ఎదుటోడికి మీరు నచ్చినట్టుగా మీరు ఉండగలుగుతారా? ఉండలేరు. అర్థం చేసుకొని ఈ మైక్రో లెవెల్ పాయింట్స్ ఇంప్లిమెంట్ చేయండి, మీ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.